ఫర్ న్యూ డిషెస్ డెజర్ట్ షెఫ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కొత్తిమీర రెసిపీ కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. ఇది కొత్తిమీర కొద్దిగా తీసుకున్న ఒక కప్పు కప్పున అంటే రెండు గట్లు అప్రాక్సిమేట్గానే. దాని తర్వాత రెండు గ్రీన్ చిల్లీ తీసుకున్నాం, కట్ చేసి వేసాం. దీన్ని పైన ప్యూరీ క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత ఇది గ్రీన్ పీస్ క్యారెట్ కలిపి ఒక కప్పు తీసుకున్నాం, ఒక కప్పు సరిపోతుంది. తగినంత ఉప్పు, హోల్ గరం మసాలా, బే లీఫ్, తర్వాత కార్డమమ్, అదే ఎలాచి, జీరా, లవంగం, దాల్చిన చెక్క అన్నీ తీసుకున్నాం. కొద్దిగా తరిపినంత ఘీ, దీనిలో ఘీలో కూడా చేసుకోవచ్చు, కొంత కొంతమంది ఆయిల్లో చేసుకుంటారు, ఘీ పడిన వాళ్ళు ఆయిల్లో చేసుకోవచ్చు. నేను మాత్రం ఘీ ప్రిఫర్ చేస్తాను. ఇది బాస్మతి రైస్. బాస్మతి రైస్ మనం నానబెట్టి ఉంచుకున్నాం. ఒక ఈ గ్లాస్తోనే 4 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాం. తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ వాటర్ వేసి నానబెట్టి ఉంచాం. దీన్ని గ్లాసున్నర వాటర్ తీసుకుందాం. కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు వాటర్, కొద్దిగా మెత్తగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ప్యూరీ చేసుకుందాం. కొరియాండర్ గ్రీన్ చిల్లీని ప్యూరీ చేసి పక్కనుంచుకుందాం. కడాయి పెట్టుకొని దాంట్లోనే 3 చెంచాలు ఘీ వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ కూడా వేస్తాను, మొత్తం ఘీతో కాకుండా కొద్దిగా మిక్స్ చేద్దాం. అంటే 1-2 చెంచాలు సరిపడే ఒక ఆయిల్. ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత దాంట్లో మనం హోల్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది ఎక్కువసేపు అవసరం లేదు, కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దాంట్లో ఈ ప్యూరీ కొరియాండర్ ప్యూరీ వేసేసుకుందాం. కొద్దిగా పచ్చదనం పోయే వరకు కొద్దిగా వేపి అప్పుడు ఈ గ్రీన్ పీస్ క్యారెట్ కూడా అందులో వేసాము. గ్రీన్ పీస్ క్యారెట్ ఆల్రెడీ బాయిల్ చేసి ఉన్నది, ఎక్కువ వేగవలసిన పని లేదు. లైట్గా కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు దాంట్లో వాటర్ వేసుకుందాం. ఇది 2 నిమిషాలు వేగింది. ఇప్పుడు దీంట్లో ఇందాక మనం కొలిచి ఉంచుకున్న వాటర్ని ఇందులో పోసి కలిపేద్దాం. దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఉప్పు అంత ఎక్కువ అవసరం లేదు, చిన్న స్పూన్తో వేస్తున్నాను కాబట్టి నేను 2-3 స్పూన్లు వేస్తున్నాను. నేను ఎక్కువ అవసరం లేదు, మనం దీన్ని కర్రీతో తింటాం కాబట్టి ఎక్కువ ఉప్పు అవసరం ఉండదు. ఒకసారి పూర్తిగా కలిపేసుకొని ఉంచుకుందాం. నీళ్ళు బాగా మరిగిపోయి, సో దీంట్లో మనం రైస్ కలిపేసుకుందాం. దీని అసలు బాగా కలిపి మూత పెట్టుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత కొద్దిగా హై హీట్లో ఒక 4-5 నిమిషాలు హై హీట్లో ఉడికిద్దాం. తర్వాత కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. యా రెడీ అయిపోయింది. చూడంత మొత్తం అక్కడ గలగలాడుతూ ఉంది. ఇది కొంతమంది కొంచెం మెత్తగా కావాలనుకున్న వాళ్ళు 1/2 గ్లాస్ వాటర్ ఎక్కువ వేసుకోండి, వేసుకుంటే కొంచెం మెత్తగా వస్తుంది. నేను మాత్రం ఇలాగ లూజ్గా ఉంటుంది, నచ్చుతుంది మాకు. ఇలాగే బాగుంటుంది యాక్చువల్లీ. డిష్ అవుట్ చేసుకుందాం. వెరీ నైస్.